నమస్కారం అండి. నేను డాక్టర్ శంకర్ నారాయణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, అనంతపురం. సో ఇందాక కొంతమంది డాక్టర్లు కలిసి, మేము డాక్టర్ మదన్ గారు కలిసి ఇందాక ఒక చిన్న విషయం రొటీన్గా మా ఓపీలో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతూ మలబద్ధకం అనే విషయం పైన ఇందాక డిస్కస్ చేసుకుంటూ, ఈ విషయం పైన జస్ట్ కౌన్సిలింగ్ ద్వారా, చిన్న చిన్న చిట్కాల ద్వారా దీన్ని ఎట్లా తగ్గించవచ్చు అనే విషయం పైన మాట్లాడుతూ ఈ వీడియో మీకు ఇవ్వడానికి ఇందాక అనుకున్నాం. చాలా మంచి విషయము. కేవలం ఫుడ్ మార్పు ద్వారా, ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యను తీర్చుకోవచ్చు. దాదాపుగా ఇప్పుడు ఓపిచ్చిన ఓపీలో 20% నుంచి 30% మంది ఈ మలబద్ధకము లేదా కాన్స్టిపేషన్, ఫంక్షనల్ కాన్స్టిపేషన్ అంటాము, ఈ విషయంతోనూ బాధపడుతుంటారు. కేవలం ఆహార మార్పుల ద్వారా దీన్ని మనము తగ్గించుకోవచ్చు. సో ఎక్కువ డైట్, చిన్నపిల్లల్లో వచ్చిన ఈ మలబద్ధకం ఎక్కువ శాతం డైట్కి సంబంధించిన సమస్యలే ఉంటున్నాయి. డైట్కి సంబంధించిన అంటే ఫుడ్ తీసుకొని ఏంటివి, తీసుకోవాల్సిన ఏంటివి, తీసుకోకూడని ఏంటివి, ఏమేమి తీసుకుంటే దీన్ని నివారించవచ్చు, ఏమి తీసుకోకపోతే కూడా దీన్ని నివారించవచ్చు, విషయం పైన చాలా చిన్న విషయాలు గుర్తుపెట్టుకుంటే మీరు దాదాపుగా 70% నుంచి 80% నుంచి దీనికి బయటపడవచ్చు. దీంట్లో ముందుగా తినవలసినవి ఏంటివి. సో మామూలుగా కాన్స్టిపేషన్ ఎందుకు వస్తుందంటే, అంటే మలబద్ధకం ఎందుకు వస్తుందంటే, ఎప్పుడైతే మనం ఆహారంలో నీటి శాతం తగ్గుతుందో, లేదంటే ఈ పీచు పదార్థాలు అంటామో, సింపుల్గా చెప్పాలంటే ఫైబర్ అంటాము, ఎప్పుడైతే ఫైబర్ తగ్గినా, పీచు పదార్థాలు తగ్గినా, అంటే వాటర్ కంటెంట్ తగ్గినా కూడా మోషన్ అనేది గట్టిగా అవుతుంది. చిన్న చిన్న ఉంటల్లాగా తయారైపోయి అది ఒకదానికొకటి కలుసుకొని మోషన్ బయట రావడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో ఎప్పుడైతే పీచు పదార్థాలు ఎక్కువ తింటారో, మోషన్ అనేది సాఫ్ట్గా అయిపోయి దాంతోపాటు వాటర్ కలిసి సాఫ్ట్గా ఎప్పుడైతే ఫ్రీగా ఉంటుంది, ఈజీగా బయట రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి మెయిన్గా పీచు పదార్థాలు బాగుండాలి. పీచు పదార్థాలు అంటే ఏంటివి, ఎక్కడి నుంచి వస్తాయి? మామూలుగా మనం తినే ఆహారంలో ఆకుకూరల శాతము, లేకుంటే పండ్లు కానీ, మామూలుగా రొటీన్గా మనం తినే పండ్లు కానీ రోజు తినగలిగితే మహాళ సమతుల్యంగా రోజు కావాల్సినప్పుడు ఒకటి కనీసం ఒకసారి లేదా 2 సార్లు ఈ పీచు పదార్థాలు తినడం వలన, మామూలుగా ఆకుకూరలతో పాటు కొన్ని పండ్లు, బనానా కావచ్చు, లేదంటే యాపిల్ కావచ్చు, లేదంటే పనస పండ్లు కావచ్చు, లేదంటే ఆరెంజ్ కావచ్చు, లేదంటే ద్రాక్ష గుజ్జుగా తయారడం కావచ్చు, సపోటా కావచ్చు, ఇవన్నీ కూడా మనకి పీచు పదార్థాలు ఇస్తాయి. కాబట్టి రోజు మన ఆహారంలో ఈ పీచు పదార్థాలు ఉండేలాగా, ఆకుకూరలు, ఈ పండ్లు ఉండేలాగా చూసుకోవాలి. దాంతోపాటు నీటి శాతం కూడా బాగుండేలాగా చూసుకోవాలి. 1 నుంచి 2 లీటర్లు మనము ఎక్స్ట్రా తీసుకోగలిగితే ఇది ఒకటి. నెక్స్ట్, అవి కాకుండా మనం కొన్ని పదార్థాలు ఈ మధ్య ఎక్కువ అలవాటు అయిపోయినాయి పిల్లలకి, అది పల్లెల్లో కావచ్చు లేదంటే సిటీల్లో కావచ్చు. ఈ జంక్ ఫుడ్ అంటాం, ఎక్కువగా చాక్లెట్లు, బిస్కెట్లు, లేదంటే ఈ పండ్లు, పాలు, పాల పదార్థాలు, లేదంటే మీకు జంక్ ఫుడ్ చాలా రకాలుగా, ఈ రకరకాలు, ఈ లేస్లు, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే మోషన్లో, ఐ మీన్ ఫుడ్ తీసుకున్న తర్వాత ఇవి మోషన్ని, ఈ గ్యాస్ట్రైటిస్ అనేది ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది, గ్యాస్ ట్రబుల్ ఎక్కువ అవుతుంది. అంటే ఇవి ఆకలిని తగ్గించేస్తున్నాయి, ఆకలిని తగ్గించేసి మామూలు ఫుడ్ తీసుకునేకి ఆకలి లేకుండా చేస్తున్నాయి. కాబట్టి ఏమవుతుందంటే మోషన్ అనేది ఈ జనరల్ ఫుడ్ తగ్గిపోవడం వలన, ఇవి ఎక్కువ ఇవ్వడం వలన మోషన్ అనేది ప్రాబ్లమ్, మలబద్ధకంగా తయారవుతుంది. ఇప్పుడు తినని పదార్థాలు ఇవి మలబద్ధకం తగ్గించుకునేకి, లేదంటే ఇవి ఎక్కువ తీసుకోవడం వలన మలబద్ధకం వస్తుందనే విషయంతో ఏమేమి తినకూడదు అనేది చెప్తాం. ఏమేమి తినకూడదు అంటే మామూలుగా ఈ జంక్ ఫుడ్ అంటాం, ఈ మధ్య మనం ఎక్కువగా ఈ చాక్లెట్లు, బిస్కెట్లు ఎక్కువ తీసుకుని అలవాటు అయిపోయింది. ప్రతి ఒక్క స్కూల్ పంపించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ చాక్లెట్లు, బిస్కెట్ పంచడం అలవాటు అయిపోయింది. దాంతోపాటు లేస్లు, చాక్లెట్లు, ఇవి కాకుండా పాలు, పాల పదార్థాలు కానీ, బ్రెడ్, జాములు ఇలాంటివి కూడా మోషన్, మలబద్ధకం అయ్యే రకంగా ఉంటుంది. సో వీటిని తగ్గించుకోవాలి. వీటిని తగ్గించుకొని సో సమతుల్యత అనేది మెయింటైన్ చేయాలా, ఏవైతే ఇందాక మనం తీసుకోవాలనుకుంటున్నామో అవి పెంచాలా, ఏవైతే తగ్గించాలనుకుంటున్నామో అవి తగ్గించాలా. సో తినవలసిన ఏంటివి, ఆకుకూరలు, పండ్లు, ఇందాక పండ్లు అన్నట్లు కొన్ని అవన్నీ తీసుకోవాలా. తగ్గించాల్సిన ఏంటివి, ఈ జంక్ ఫుడ్ అంతా కూడా. ఎప్పుడైతే ఇవి తగ్గించేసి ఎప్పుడైతే మనం ఇవి పెంచుకున్నాం అనుకోండి, ఆటోమేటికలీ మోషన్ ఫ్రీ అవుతుంది, మలబద్ధక విషయాన్ని తగ్గించవచ్చు. సో మళ్ళీ ఈ పాలు అనే విషయం గురించి ఆలోచిస్తాం. పాలు, పాల పదార్థాలు కూడా మెయిన్గా ఈ మలబద్ధకంకి అవకాశంగా ఎక్కువ అంటాము. కానీ పాలు అనేది 6 నెలల వరకు ఖచ్చితంగా, తల్లిపాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా 6 నెలలకు ఇవ్వాలా, దాంట్లో మళ్ళీ ఆలోచించిన అవసరమే లేదు. తల్లిపాలు 6 నెలలకు ఇచ్చి ఆ తర్వాత పాలు తగ్గించుకుంటూ వచ్చి
ఫుడ్ పెంచుకుంటూ రావాలి. అంటే రైస్తో స్టార్ట్ అయ్యి తర్వాత మొక్కజొన్నలు కావచ్చు లేదా గోధుమలు కావచ్చు పెంచుకుంటూ పోతాము. సో దాంతోపాటు 8 నెలల నుంచి కూడా ఫ్రూట్స్ కూడా ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఈ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ పెంచుకుంటూ పోతామో ఈ మలబద్ధక విషయం కూడా తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి. ఈ పాల విషయంలో మనం ఖచ్చితంగా తగ్గించాల్సింది బాటిల్ ఫీడింగ్. ఈ బాటిల్ ఫీడింగ్ కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజను. దాంతో గ్యాస్ ప్రాబ్లం రావడము లేకపోతే గ్యాస్ ఎక్కువైపోయి మోషన్ ఫ్రీగా రాకుండా ఇబ్బంది పడ్డము. సో బాటిల్ ఫీడింగ్ వన్ ఆఫ్ ది మెయిన్ శత్రువు అని చెప్పొచ్చు పిల్లలకి. దాన్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి.